जगन मोहन रेड्डी प्रभुत्वं पै माजी टीडीपी अध्यक्षुडु कला वेंकटराव मंडिपड्डारु। जगन मोहन रेड्डी निर्लक्ष्यं वल्ले श्रीकाकुळं जिल्ला वेनुकपडिंदनी, అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఉత్తరాంధ్రకు చేసింది శూన్యమని అన్నారు। జగన్ హయాంలో విశాఖ ప్లాంట్ కూడా తరలిపోతుందని ఎద్దేవా చేశారు। తమ స్వలాభం కోసమే తప్ప 23 మంది ఎంపీలు పార్లమెంటులో చేసేదేమీ లేదన్నారు। ఈ రెండేళ్ల జగన్ పాలనలో సాగునీరు, త్రాగునీరు, పరిశ్రమల, విద్య, ఉపాధి, అభివృద్ధి వీటన్నిటిలో ఉత్తరాంధ్ర 10 సంవత్సరాలు వెనుకబడిందని కళ వెంకట్రావు ఆరోపించారు। ఈ ప్రాజెక్టుల మీద ఒక రూపాయి కూడా ఈ మూడు జిల్లాల్లో ఎందుకు ఖర్చు పెట్టలేదు? కొత్తగా వచ్చిన కాలేజీలు ఏమున్నాయి? కొత్తగా వచ్చినటువంటి పరిశ్రమలు ఏమున్నాయి? కొత్తగా మీరు ఇచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ ఏ పర్సంటేజ్ లో ఉంది? ఎంత సిగ్గు చేటంటే ఈ రెండు సంవత్సరాల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత వెనుకబడిన జిల్లాలకు ఇచ్చినటువంటి 50 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కూడా ఈ మూడు జిల్లాల్లో ఎక్కడ కూడా విడుదల కాలేదు। ఇదే పరిస్థితి। మరి ఇంకా ముందుకు వెళ్తే విశాఖపట్నానికి తాగునీరుకి సాగునీరుకి గోదావరి జలాలు మరి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి మళ్లించాలి అనేటటువంటి పరిస్థితి దానికి శంకుస్థాపన చేసి ముందుకెళ్లి మరి ఆ ప్రాజెక్టు స్వీకారాలు చూడితే ఇప్పుడు ఎక్కడున్నాయి, ఏ స్టేజ్ లో ఉన్నాయి, విశాఖపట్నం పరిశ్రమలు వస్తున్నాయా, వస్తే నీరు అందించడానికి ప్రాజెక్టులు ఎందుకు మీరు ముందుకు తేవడం లేదు, విశాఖపట్నం జనాభా ఇప్పుడు 30 లక్షలు దాటిపోతుంది, మరి త్రాగునీరు అవసరాలు ఉన్నాయా, పరిశ్రమలకు నీరు అందిస్తున్నారా, మీరు వచ్చిన తర్వాత వచ్చిన కొత్త పరిశ్రమలు ఏంటి, పోయినటువంటి పరిశ్రమలు ఏంటి, 2.5 సంవత్సరాల్లో కొత్త పరిశ్రమలు రాలేదు, చెప్పుకోవడానికి ఏది లేదు, 75 వేల కోట్లతో కట్టాల్సినటువంటి ఆదాని ప్రాజెక్ట్ ఏమైంది, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఎందుకు బెంగళూరుకి వెళ్ళిపోయింది, ఈ 3 సంవత్సరాల్లో ఉత్తరాంధ్రలో చదువుకున్న పిల్లలకి ఉపాధి ఎక్కడొచ్చింది, నీ జాబ్ క్యాలెండర్ లో లేదు రాష్ట్రం మొత్తం మీద ఉపాధి ఎవరికి, మరి కొత్త ప్రాజెక్టులు వచ్చినటువంటివి పెడతామన్నటువంటివి పారిపోయినారు। పట్నం జిల్లాల కింద పేరుంది, అదే కాంగ్రెస్ వైఎస్ఆర్ అని చెప్పి ముందుకొచ్చింది తప్ప ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో అలక్ష్యం చేయబడుతున్నాయి, నిరాదరణకు గురయ్యాయి, మళ్లీ 10 సంవత్సరాలు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో గాని తాగునీరు అదే విధంగా పరిశ్రమలు, విద్య, ఉపాధి వీటన్నిటిలో కూడా మరి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం వల్ల। మళ్లీ వలసలు ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది, ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో వంశధారా నది మీద ఉండేటటువంటి వంశధారా ప్రాజెక్ట్ బొట్టా బ్యారేజ్ గాని అలాగే నేరడి బ్యారేజ్ దానికి అనుగుణంగా అక్కడ నేరడి బ్యారేజ్ కట్టి రిజర్వాయర్ లో ఆర్టీఎంసీ నీరు నిల్వ పెట్టాలనేటటువంటి ప్రాజెక్ట్ లో గాని అక్కడ టెక్కల దగ్గర ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ గాని పలాస దగ్గర వస్తుండేటటువంటి ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ గాని అవతల ఇచ్చాపురం దగ్గర బాహుదా నది మీద వచ్చేటటువంటి సాగునీటి ప్రాజెక్టులు గాని అలా పైకి వస్తే నాగావళి నది మీద ఉండేటటువంటి
నారాయణపురం ప్రాజెక్టు జైకో నిధులు ఏమయ్యాయి? 147 కోట్లు జైకో నిధులు వచ్చే జపన్ వాళ్ళు ఇచ్చినటువంటివి. ఈ రెండు సంవత్సరాల నుంచి ఆ నిధుల్లో కూడా ఒక రూపాయి ఖర్చు కావడం లేదు. మరి శివార్ గ్రామాలు అయినటువంటి హెచ్చర్ల మండలానికి 14,000 ఎకరాలకు నీరు అందాలి. ఇంతవరకు గత రెండు సంవత్సరాల నుంచి నీరు లేదు. అలాగే పైకి వెళ్తే తోటపల్లి, తోటపల్లికి 2.5 సంవత్సరాల్లో మీరు 8 కోట్లు ఖర్చు